ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ మరి ముఖ్యమంత్రి పదవి ఎవరికి కట్టబెట్టాలి అనే అంశంలో ఒక ఆలోచన చేస్తే మరి నిజంగా ప్రజల్లో తిరిగి నాకు ఓటెయ్యండి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్తున్న ఈ యువనేత జగన్మోహన్ రెడ్డి మరి ఏ రకంగా ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే దానికి ఎంతో అనుభవం కావాలి. దానికి అంతేకాదు ఎటువంటి నేరచేత ఉండకూడదు. అలాంటిది పోనిచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో ఒక దాదాపు 100 కేసులలో ఉన్నారాయన. ప్రతి శుక్రవారం రోజు వచ్చేసేసి కోర్టుకెళ్లి హాజరయ్యి వస్తారు. అన్ని రకాల అందరికీ తెలిసిన సుపరిచితుడు, టెర్రరిస్టుల కంటే మించిన రీతిలో ఈరోజు ఆర్థిక నేరాలు చేసిన వాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని దోచేసిన వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఒక కుర్చీలో, పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి రాష్ట్రాన్ని అప్పగించాలని చెప్పిన వాళ్ళు ఆలోచిస్తున్నారే, ఇది ఎంతవరకు సబబని అడుగుతున్నా నేను. మరి ఈనాడు మరి ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిగా తయారైన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆయనకి ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఈరోజు మరి ఎంతో అనుభవంతో కూడినవాడు మరి యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ లేని లోటు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రానికి తీర్చిదిద్ది సంవత్సరాల పాటు ప్రతి వర్గం వారికి ప్రతి రకంగా అందరినీ ఆదుకొని ఒక రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశం చేసుకుంటూ పురోభివృద్ది వైపు తీసుకెళ్తున్న ఒక వ్యక్తి వచ్చేసి ఈరోజు పని చేసి అన్ని చేసి అందరికి సహకారాలు అందజేసి ఇప్పుడు తిరిగి ఓటు అడగడానికి వస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. మరి నేను అడుగుతున్నాను ఇక్కడ మీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అడుగుతున్నారే, ఈయన వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎప్పుడన్నా పాలించారా? కేవలం గాలి కబుర్లు చెప్పడము, అందరిని మోసపుచ్చే విధంగా నేను వస్తే అది చేస్తా, నేను వస్తే ఇది చేస్తా అని చెప్పడం తప్పితే సరే వచ్చిందేంటి? వచ్చినప్పుడు కథ మరి ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు మీరు. ఏమీ లేకుండా చెప్పడానికి హామీలు ఇవ్వడం అంటే ఎవరైనా ఇస్తారది? నిజంగా వాస్తవంగా ఆ కుర్చీ వేడి తెలిసిన వాళ్ళు, ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు, ఆ కుర్చీ అనుభవం తెలిసిన వాళ్ళు మాట్లాడే మాట వెనక అర్థం ఉంటుంది. మరి నిజంగా చాలా బాధపడాల్సిన అంశం ఉంది ఇది. మరి నిజంగా ఎందుకు ఈ విధమైన ఆలోచన పబ్లిక్ అయినా కూడా ఒక్కసారి మనం ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం చాలా కష్టాల్లో ఉన్నది. ఒకసారి పూర్తి అశాస్త్రీయంగా విడగొట్టేశారు. ఎటువంటి వనరులు లేవు, సహజ వనరులు సహజం వాళ్లే కొట్టుకుపోయారు. అలాంటి సందర్భంలో ఈరోజు వచ్చేసి ఏమీ లేకుండా నిలబడిపోయినాం అంటే కట్టుబడ్డలతో వచ్చి బయటకు వచ్చి నిలబడ్డాం. అలాంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాత్రి వాళ్ళు దాదాపు 24 గంటలు 18 గంటలు ప్రజాసేవ కోసమే అంకితంగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరయ్యా అని చెప్తే అది నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈరోజు మరి ఆయన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఏమాత్రం కూడా కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని అన్నింటినీ త్యాగం చేసి కేవలం ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ది కోసమే కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉంటే మనం అంతా ఒకటై ఖచ్చితంగా మళ్లీ తిరిగి అలాంటి నాయకుడిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఆంధ్ర రాష్ట్రం కాస్త ముందుకెళ్తుంది. ఇది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ప్రధానంగా ముస్లిం మైనారిటీల గురించి మరొక విషయం తెలియజేస్తున్నాను. ఈ మైనారిటీ సోదరుల ద్వారా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ముసుగు కప్పుకున్న వేషంలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఇది డైరెక్ట్ గా బీజేపీకి ఓటు వెళ్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పూర్తిగా ఈ నాటకం అంతా ఈ రోజు కేసుల నుంచి బయటకు రావడానికి కానివ్వండి, ఈ రోజు వరకు కూడా మరి జైలుకు పోకుండా ఉండడానికి కానీ, ఆర్థిక నేరాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి పూర్తి స్థాయి సహకారం అందజేయడంలో మనకు జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం యొక్క అండా దండా ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ఈయన జూబులో ఉన్నారని చెప్పాలి. అలాంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆజ్ఞలకు పనిచేసే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి మైనారిటీ సోదరులకు మేలు చేస్తారని అడుగుతున్నా. చాలా మంది చెప్పుకుంటున్నారు ఆయన కూడా చాలా చేస్తా అన్నాడు అని అంటున్నారు. చేస్తాను అని చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు. ఇంతవరకు వాస్తవంగా ఎన్నడూ మైనారిటీలకు జరగని మేలంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతుందా? ఆయన చేయగలడా? ఈరోజు చేసిన మేలు ఏమైపోయింది అని అడుగుతున్నాను నేను. మైనారిటీ సోదరులకు గుర్తింపు ఇచ్చారు, మాకు ఒక సప్లాన్ ఇచ్చారు, మాకు ఒక ప్రత్యేకమైన హోదా మైనారిటీస్ కి ఈరోజు లభించింది. అంతేకాదు మైనారిటీలో పనిచేసే 100 భాషల సోదరులు కూడా ఒక ఫెడరేషన్ అంటూ ఏర్పాటు చేసి ఇచ్చారు. అంతేకాదు ఇప్పుడు మైనారిటీల యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, నెసెసిటీస్ ఏమిటి అనేవి పిల్లల చదువుల దగ్గర నుంచి, వాళ్ళ ఆరోగ్య రక్షణ దగ్గర నుంచి, వాళ్ళ మసీదులను కాపాడితేమి, వాళ్ళ ఇమాములకు గౌరవ వేతనాలు ఇవ్వడం అయితేమి, వాళ్ళ మోజన్లకు వేతనాలు అయితేమి, మా మసీదుల మరమ్మతులకైతేమి, మా యొక్క ఖబరస్థాల పునర్నిర్మాణాలకైతేమి, రిపేర్లకైతేమి, ప్రతి చిన్న అంశం నుంచి పెద్ద అంశం వరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఆయన 5 సంవత్సరాల కాలంలో ఎంతో సేవలు ఇచ్చారు.
ఎక్కడ ఏ ప్రభుత్వం ఇంతకుముందు, వాస్తవంగా ఈరోజు అడుగుతున్నా నేను, ఇంతకుముందు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఎవరైనా కానీ మా ఆడపిల్లల కోసం, ఎవరైనా పెళ్లిళ్ల కోసం రూపాయి ఇవ్వడానికి వచ్చారా? ఈరోజు సొంత ఇంటి వాళ్ళు రూపాయి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అలాంటిది ఒక్కొక్కరికి వచ్చేసి ఒక ఆడపిల్లకు ఒక ఆడపడుచుకు పెళ్లి చేయడానికి 50,000 రూపాయలు దుల్హన్ పథకంలో ఇస్తున్నారు. మరి అలాగే పండగ పబ్బాలు చేసుకోవడానికి వీరికి వచ్చేసి రంజాన్ కానుకొని ఇస్తున్నారు. అలాగే వచ్చేసి సంక్రాంతి సమయంలో కూడా డబల్ తోఫాలు ఇస్తున్నారు. అన్ని రకాలుగా మా పిల్లలకందరూ చదువుకోవడానికి ఉన్నత చదువులకు రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీలు ఇస్తున్నారు, స్కాలర్షిప్లు ఇస్తున్నారు, విదేశీ చదువుల కోసం 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు. అన్ని రకాలుగా ఆదుకుంటూ ప్రతి ఒక్కటి చేసి నిరూపించి చూయించారు. అందులో ముఖ్యంగా మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపన అనేది ఈ రోజు జరిగింది కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కాలంలోనే 1985లోనే జరిగిపోయింది. అంటే దాదాపు 30 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యొక్క మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు, ఎన్నో అనేకమైన పథకాలు ఈరోజు మనం అందజేస్తూ అన్ని ప్రూవ్ చేశారు ఈయన. ఇప్పుడు చేసి చూపించడం వేరు, చేపించకుండా నేను చేస్తా అదైతే నేనైతే నేను కూడా చెప్తాను. ఈరోజు నేను కూడా రేపు ముఖ్యమంత్రి అవుతే నేను అది చేస్తా ఇది చేస్తా, మీ ఇంటి దగ్గర విమానం తెచ్చి పెడతా అని కూడా చెప్తాను. అవుతుందా? సాధ్యమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు చూస్తే మరి ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి పరిగెడతా ఉంది. ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి చూస్తున్నాము, వ్యవసాయానికి వచ్చేసి నీటి సదుపాయాలు చూస్తున్నాము. ఎక్కడ చూస్తే అక్కడ ఎత్తిపోతల పథకాలు ఎన్నో పెట్టారు. ఆ తర్వాత వాటర్ స్టోరేజ్కి నదుల అనుసంధానం చేయించారు. మరి ఈరోజు అన్ని రకాలుగా వ్యాపార పరంగా కానీ, విద్యాపరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ, వైద్య పరంగా కానివ్వండి, సంక్షేమ పరంగా కానీ, ఏ ఒక్క రంగంలో కూడా ఎలాంటి ఇది కూడా లేకుండా ఈరోజు మనకు అన్ని రకాల అన్ని రంగాల వరకు లాభం చేకూర్చడం జరిగింది. అంతేకాదు ఈరోజు మనం గమనిస్తున్నాం, మీరు చూడండి, గతంలో ఎవరైనా బీసీ కులాలలో చిన్న చిన్న కులాలలో పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాను నేను. ఈ రోజు ప్రత్యేకంగా మరి బీసీ కులాల అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక కార్పొరేషన్ చొప్పున 32 కార్పొరేషన్లు ఈ రోజు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. మరి అన్ని కులాలకు మరి బడ్జెట్ అలొకేషన్ కూడా ఇచ్చారు. ఈరోజు చెబుతున్నారు ఆ ఇచ్చిన డబ్బులు చెక్కులు చెలవు అది ఇవి అంటున్నారు, అన్ని చెల్లుతున్నాయి, అందరు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఇస్తున్న డబ్బులు అందరికీ అన్ని కులాల వారికి అందుతున్నాయి. ఇందులో ముస్లింలని కానీ, ఎస్సీలని కానీ, ఎస్టీలని కానీ, ఓసీలని కానీ ఎలాంటివి లేవు. ఆర్థికంగా ఎవరి దగ్గర అయితే ఆర్థిక స్థాయి తక్కువ ఉందో, బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ వచ్చేసేసి ఈ యొక్క లబ్ధిదారులుగా తయారు చేశారు. మరి ఇలాంటి సందర్భంలో మనమంతా కలిసి పనిచేయాలి. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో తెలుగుదేశాన్ని గెలిపించుకుని అనుభవజ్ఞులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రగతి నిలుస్తుంది, ముందుకెళ్తుంది. పొరపాటు ఏమాత్రమైనా చేశారా, ఇది ఒక పెద్ద జార్ఖండ్ గా మారిపోతుంది, ఉత్తరాఖండ్ గా మారిపోతుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని కొలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరింకొక విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈరోజు వారికి ఉన్న భూములు, దొనకొండలో ఉన్న భూములకు రెక్కలు తీసుకురావడం కోసం ఈవెన్ చివరికి మన యొక్క అమరావతి రాష్ట్ర రాజధానిని కూడా మీరు మార్చే ప్రయత్నం చేస్తారని కూడా వారికి మీకు తెలియజేస్తున్నాను. వారికి కావాల్సింది ఏమంటే మంచి కాదు, చెడు జరగాలి. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు నెగిటివ్ చేస్తారు, పాజిటివ్ థింకింగ్ ఉన్నవాడు పాజిటివ్ వెళ్తారు. ఈరోజు పాజిటివ్ థింకింగ్ తో పనిచేస్తున్న ఏకైక వ్యక్తి, భారతదేశంలోనే మోడీ గారిని ప్రశ్నించిన వ్యక్తి ఎవరయ్యా అని చెప్తే అది నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి. ఇందులో స్వార్థం ఏమీ లేదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి అలాంటి నాయకుని, అలాంటి నాయకత్వంలో పనిచేయడానికి మనమంతా కలిసి ముందుకు రావాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని వర్ణాల వారిని అందరూ ఏదో చెప్పే మాటలు వినగాకండి, జరిగిన నిజాలను మీ కళ్లతో చూడండి. ఈరోజు మేము పోలవరం డ్యాం పూర్తయింది, 70% పనులు పూర్తయితే ఒక ఆయన అంటాడు ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు, ఏ ఒక్క పని కాలేదంటున్నారు. ఏమండి అక్కడ పోలవరంలో జరుగుతున్న పని కనపడడం లేదా? వెళ్లి చూడండి ఒకసారి పోలవరంలో ఏముందో, రాళ్లున్నాయా, రప్పలున్నాయా, కట్టడాలున్నాయా, లేకపోతే గుంతలు దూయి పెట్టారా, ఏమీ చేయకుండా పెట్టారా? అమరావతి అభివృద్ధి చెందలేదంటున్నారు. ఒకసారి వెళ్లి చూడండి, దయచేసి సహృదయంతో చూడండి. అందరూ అమరావతి అభివృద్ధి తెలుస్తుంది, అమరావతిలో ఎంత పెట్టుబడులు పెట్టారు, ఏ పనులు జరిగాయి అనేది ఒకసారి చూసుకోండి. వాటి దయచేసి సోదరులారా, అభివృద్ధికే మీ ఓటు వేయండి, అభివృద్ధికే మీ ఓటు వేయండి. అది సాధ్యమయ్యేది కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యము, అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.